వాళ్ళు వన్ డే కనుక వెయిట్ చేసినా సరే వన్ డేలో కూడా వాళ్ళకు వ్యూస్ వచ్చేసి జీరో అయితే ఉంటున్నాయి వ్యూస్ అయితే రావడం లేదు అలాగే కొంతమంది వ్యూస్ వచ్చినా సరే కొంతమంది వ్యూస్ వస్తూ ఉంటాయి కదా షార్ట్స్ని అప్లోడ్ చేసిన వితిన్ వన్ అవర్లో కానీ లేకపోతే టూ డేస్లో వన్ డేలో కానీ ఆ వ్యూస్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ వ్యూస్ అయితే ఉంటుండొచ్చు లేకపోతే వన్ డేలో ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అయితే ఉంటుండచ్చు ఈ విధంగా వీళ్ళు ఇక్కడికే ఆగిపోతుందనమాట కొంతమంది మనం చూసినట్టయితే వన్ పాయింట్ ఫైవ్ కే వస్తుంది అక్కడికి ఆగిపోతుంది లేకపోతే టూ కే వస్తుంది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది సో ఇంతకంటే రీచ్ అయితే పెరగడం లేదు అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కావచ్చు సో ఈ రోజు వీడియోలో మీ వీడియోస్ని ఏ విధంగా మీరు వైరల్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్తానని చెప్పాను కదా సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం ఇక్కడ మనకు మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకు వ్యూస్ అయితే రావడం లేదు మనం వన్ అవర్ అయినా సరే ఫైవ్ మినిట్స్ ఆయినా సరే వన్ మంత్ ఆయినా సరే ఆ వీడియోస్ పైన మనకి కేవలం జీరో వ్యూస్ మాత్రమే ఉంటున్నాయి లేకపోతే మనకు రెగ్యులర్గా వచ్చే వ్యూస్ ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కానీ వన్ పాయింట్ ఫైవ్ వ్యూస్ కానీ అక్కడికే అయిపోతున్నాయి అందుకంటే రీచ్ పెరగడం లేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు ఇక్కడ ఏఆర్ ఏఆర్ అంటే మీకు అందరికి తెలిసే ఉండొచ్చు చాలామందికి ఏఆర్ అంటే ఆడియన్స్ రిటెన్షన్ అనమాట ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో ఒక థర్టీ సెకండ్స్ ఉందనుకోండి ఈ వీడియోని మీ ఆడియన్స్ ఎంతవరకు చూస్తున్నారు అనేది చాలా వరకు ఫ్యాక్టర్ అయితే ఉంటు అవుతుందనమాట అవును ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టు మన థర్టీ సెకండ్ వీడియో కొంతమంది సగం చూసారనుకుందాం కొంతమంది ఇక్కడ వరకు చూసారనుకుందాం కొంతమంది ఫుల్ చూసారనుకుందాం సో ఓవరాల్గా వచ్చేసి మనం దీన్ని యావరేజ్ కనుక తీసినట్టయితే మనకు సెవెంటీ పర్సెంట్ అయినా వ్యూ రిటెన్షన్ అయితే ఉండాలన్నమాట ఇది వచ్చేసి మీకు వీడియో లో కనిపిస్తుంది మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళినా సరే లేకపోతే డైరెక్ట్ అనలిటిక్స్లో వెళ్ళినా సరే అక్కడ మనకు చూపిస్తుంది ఇప్పుడు మన థర్టీ సెకండ్ వీడియోని ఎన్ని సెకండ్ చూస్తున్నారు లేకపోతే ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట లాంగ్ వీడియోస్కి వచ్చేసి మినిట్స్లలో చూపిస్తుంది షార్ట్ వీడియోస్కి వచ్చేసి మనకు పర్సెంటేజ్లో అయితే చూపించడం జరుగుతుంది ఇది మనకు మినిమం సెవెంటీ పర్సెంట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇంతకంటే తక్కువ థర్టీ పర్సెంట్ కానీ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఉన్నట్టయితే ఆ వీడియోస్ అయితే వైరల్ అయితే కావాలన్నమాట సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి మన కంటెంట్ మనం అప్లోడ్ చేసే వీడియోస్ మన వ్యూవర్స్ని ఎంతవరకు ఎంగేజ్ చేసి వస్తున్నాయి అనే దాని గురించి అయితే చాలా ఫ్యాక్టర్ అయితే అవుతుందన్నమాట సో కొంతమంది వీడియోస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వ్యూ టెన్షన్ ఉంటుంది అలాగే నైంటీ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది అయినా సరే ఇవి కూడా వైరల్ అయితే కావు వీటిపైన కూడా వ్యూస్ అయితే రావు సో వీటికి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి కూడా వీడియోలో మనం మాట్లాడదాం సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ అయితే మీకు అర్థమైన నేను అనుకుంటున్నాను ఏ ఆడియన్స్ రిసెన్స్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అయితే ఉండాలి మనం అప్లోడ్ చేసే షార్ట్ పైన వ్యూవర్స్ ఎక్కువసేపు అక్కడ ఎంగేజ్ అయి ఉండేలా చూసుకోవాలి దాన్ని మీరు ఎంత అట్రాక్టివ్ క్రియేట్ చేయగలుగుతారు అంత అట్రాక్టివ్ అయితే క్రియేట్ చేయండి ఏదైనా సస్పెన్స్ క్రియేట్ చేయండి లేకపోతే ఎండింగ్లో ఏదైనా ఉన్నట్టుగా చూపించండి ఏ చేసినా సరే ఆడియన్స్ రిటెన్షన్ అయితే ఉండాలి ఆడియన్స్ మీ వీడియోకి అతుక్కుని ఉండాలి ఎంతో కొంత పోర్షన్ వరకు సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ ఏఆర్ వచ్చేసి అలాగే సెకండ్ వచ్చేసి ఏంటంటే వ్యూవర్స్ని మన చాలా మన వీడియో పైన ఎంగేజ్ చేయాలి దానికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం వాళ్ళతో లైక్ చెప్పవచ్చు లేకపోతే కామెంట్ చేపించవచ్చు సో చాలామంది చేస్తూ ఉంటారు కదా షార్ట్స్ అప్లోడ్ చేసేవాళ్ళు మీరు ఈ విధంగా ఒట్టేస్తూ ఉంటారు మీ అమ్మ మీద ఒట్టు కావచ్చు లేకపోతే మీ నాన్న మీద ఒట్టు కావచ్చు కంపల్సరీగా లైక్ చేయండి లేకపోతే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది చెప్పి ఆ విధంగా లైక్ చేపిస్తూ ఉంటారు లేకపోతే కామెంట్స్ అయితే చేపిస్తూ ఉంటారు ఏదైనా క్వశ్చన్ అడిగి కామెంట్స్ చేయండి అంటారు లేకపోతే మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు కదా కొంతమంది లైక్ చేసే ఉంటారు ఇంకా మీరు చేయని అయితే లైక్ చేయండి లేకపోతే దీనికి క్వశ్చన్కి ఇచ్చేసి దీనికి ఈ విధంగా ఆన్సర్ చేయండి అసలు దీన్ని మీరు ఏమనుకుంటారో దీనికి ఆన్సర్ చేయండి లేకపోతే మీ దగ్గర ఎన్ని మొబైల్స్ ఉన్నాయి మీ మొబైల్ మీ వన్ డేలో ఎంతసేపు యూజ్ చేస్తారు ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అడిగేసి వాటికి కామెంట్స్ అయితే చేయమంటూ ఉంటారు అనమాట సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ వీడియో పైన ఎంగేజ్మెంట్ పెరుగుతుంది ఏఆర్ ఎంతో కొంత ఉన్నా సరే ఈ ఎంగేజ్మెంట్ వల్ల ఏం జరుగుతుందంటే యూట్యూబ్ ఆ వీడియోని కొంచెం ప్రమోట్ అయితే చేస్తుందనమాట ఇక్కడ మనకు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చేది ఇక్కడ నుంచి లేదా టెన్ కే వ్యూస్ రావచ్చు ట్వంటీ కే వ్యూస్ రావచ్చు ఎంతైనా రావచ్చు ఎందుకంటే మీ వీడియోస్ పైన ఎంగేజ్మెంట్ పెరుగుతుంది వ్యూవర్స్ లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారంటే సంథింగ్ ఈ వీడియోలో ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ యూట్యూబ్ అయితే అనుకుంటుంది అనమాట సో కంపల్సరిగా మీకు వచ్చే వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్టయితే అక్కడ ఒట్టు వేసి లైక్స్ కామెంట్స్ చేయడం కాకుండా వాళ్ళని ఏ విధంగా అయినా క్వశ్చన్ చేయండి లేకపోతే లైక్ చేయడం అని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేయండి వీడియోలో లేకపోతే ఇక్కడ మనకు బటన్స్ వస్తూ ఉంటాయి కదా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఈ విధంగా బటన్స్ వస్తూ ఉంటాయి కదా అటువంటి బటన్స్ మీ వీడియోలో ప్లే చేయండి ఆ విధంగా చేసినట్టయితే కూడా కొంతమంది గుర్తు వచ్చి లైక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీరు క్వశ్చన్స్ కానీ ఏదైనా ఇచ్చినట్టయితే కామెంట్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఏఆర్ ఎంతో కొంత బెటర్గా ఉండాలి అలాగే మనకు లైక్స్ కామెంట్స్ ఏదో కొంత ఎంగేజ్మెంట్ అయితే ఉండాలన్నమాట సో అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక థర్డ్ పర్సనల్ మెథడ్ ఏంటిదంటే మీరైతే ఒక వీడియో అప్లోడ్ చేశారు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే మనం అప్లోడ్ చేసాం అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియోని మీ ఫ్రెండ్స్ మొబైల్ దగ్గర కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్లో కానీ ఎవరో ఒక దాంట్లో ప్లే చేసి చూడండి ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే చూడొచ్చు అందుకంటే ఎక్కువ చూడొద్దు మీరు కనుక వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు ఫుల్ చూస్తారు ఎందుకంటే ఇది లెంత్ వీడియో అయినట్టు ఒక టెన్ మినిట్స్ అనుకోండి ఫుల్ వీడియో అయినట్టయితే ఫుల్ మీడియో టెన్ మినిట్స్ కనుక మీరు చూసారంటే ఇక్కడ మనకు థర్టీ మినిట్స్ అయితే కౌంట్ అవుతుందన్నమాట మీరు మళ్ళీ మళ్ళీ చూడొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ టూ టూ త్రీ టైమ్స్ చూస్తే సరిపోతుంది సో చూసినట్టయితే మనకి ఇక్కడ థర్టీ మినిట్స్ కౌంట్ అవుతుంది తర్వాత ఇంకా వ్యూవర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఎంతో కొంత చూసినా సరే మనకి ఇక్కడ యావరేజ్ రిటెన్షన్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు వ్యూస్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఎవరికైతే జీరో వ్యూస్ వస్తున్నాయో ఫైవ్ వ్యూస్ వస్తున్నాయి టెన్ వ్యూస్ వస్తున్నాయి అన్నట్టు ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళ విధంగా వేరే వాళ్ళ మొబైల్స్లో ఒక రెండు మూడు సార్లు చూడొచ్చు చూసినట్టయితే అక్కడ మీకు ఆడియన్స్ రిటెన్షన్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఫర్దర్గా వీడియో బూస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ ట్రిక్ని కూడా మీరు ట్రై చేయొచ్చు సేమ్ ఇదే ఫామ్లోని మీరు మీ షార్ట్స్లో కూడా ట్రై చేయొచ్చు ఎవరికైతే జీరో వ్యూస్ వస్తున్నట్టుగా అని ఇస్తున్నాయో మీ దగ్గర ఎన్ని మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో వేరే వేరే నెట్వర్క్స్ వేరే వేరే మొబైల్స్ వేరే వేరే జీఎస్ కనుక అందులో లాగిన్ అయి ఉన్నట్టు అయితే మీరు ఒక టూ టు త్రీ టైమ్స్ చూడొచ్చు దీనివల్ల మనకు రిటెన్షన్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది పర్సనల్ మెథడ్ ట్రై చేయండి కాకపోతే ఎక్కువ సార్లు చూడొద్దు ఒక రెండు మూడు సార్లు చూస్తే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ పాయింట్ ఇదంతా బాగానే ఉంది మన షార్ట్స్ని ఏ విధంగా వన్ అవర్లో వైరల్ చేసుకోవాలి ఏ విధంగా వన్ అవర్లో ల్యాక్స్లో వ్యూస్ రావాలి అంటే మాత్రం ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రెండింగ్ ట్రెండింగ్ టాపిక్ని మీరు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో కనుక అప్లోడ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మన తెలుగులో కానీ లేకపోతే ఇండియాలో అయినా సరే ఎక్కడైనా సరే ఏదైనా టాపిక్ ట్రెండింగ్లో కనుక ఉన్నట్టయితే ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ట్రై చేయండి ఇటువంటి ట్రెండింగ్ టాపిక్స్ పైన ఏం జరుగుతుందంటే వితిన్ వన్ అవర్లోనే ల్యాక్స్లో ల్యాక్స్ల వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీకు అక్కడ ఫైవ్ వ్యూస్ టెన్ వ్యూస్ వస్తున్నా కానీ లేకపోతే టెన్ కే వ్యూస్ ట్వంటీ కే వ్యూస్ కనుక వస్తున్నా సరే మీరు నమ్మరు కంపల్సరిగా వన్ అవర్ కొన్ని ల్యాక్స్లలో వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ట్రెండింగ్ టాపిక్ ని దేవరాడండి అంటే మీరు గూగుల్ లోకి వెళ్ళి గూగుల్ ట్రెండ్స్ అని చెప్పి సర్చ్ చేసినా వస్తుంది లేకపోతే ఏదైనా మూవీకి సంబంధించి యూట్యూబ్లో లో కానీ ఎక్కడో చోట కంపల్సరిగా దొరుకుతుంది మీరు కనుక యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవాలి షార్ట్స్ పైన ఎక్కువ వ్యూస్ రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో లో ట్రెండింగ్ టాపిక్ పైన వర్క్ చేస్తూ ఉండాలి ఏ ట్రెండ్ పైన అయితే మీకు ఎంగేజ్మెంట్ బాగా పెరిగిపోతుందో దానికి తగ్గట్టుగా ఫర్దర్గా మీరు షార్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది సో ఆ ట్రెండింగ్ టాపిక్ పైన మనకి ఎటుకొక్క వ్యూస్ వస్తాయి కాబట్టి ఫర్దర్ గా మన ఛానల్లో ఉన్న వేరే షార్ట్స్ పైన కూడా రీచ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఫర్దర్గా మీరు పెట్టే వీడియోస్ పైన కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో అలాగే ట్రెండింగ్ టాపిక్స్తో పాటు మనకు రెగ్యులారిటీ కూడా కంపల్సరీగా కావాలి సో చాలా మంది యూట్యూబర్స్ చెప్తూనే ఉంటారు నేను కూడా చెప్తున్నాను కంపల్సరీగా మనకు రెగ్యులర్గా అయితే మనం యూట్యూబ్ లో ఉండాలన్నమాట ఒక థర్టీ డేస్ మీరు కనుక ఒక షెడ్యూల్ కనుక వేసుకున్నట్టయితే ఈ థర్టీ డేస్ కంపల్సరీగా మీరు వర్క్ చేసుకుంటూ ఉండాలి డైలీ వీడియోస్ కనుక వేస్తూ వెళ్ళినట్టయితే ఏదో ఒక వీడియో కంపల్సరీగా యూట్యూబ్ అనేది బూస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ థర్టీ డేస్ వీడియోలో మీరు ఇక్కడ చూసినట్టు థర్టీ డేస్ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఇందులో నుంచి ఏదో ఒక వీడియో కంపల్సరీగా బూస్ట్ అవుతుంది యూట్యూబ్ బూస్ చేస్తుంది మీరు కూడా షాక్ అవుతారు అరే వీడియోలో ఏముంది అంతకన్నా మా వీడియోలో నేను ఏం చెప్పలేదు ఈ వీడియో ఎలా వైరల్ అయిందని చెప్పేసి మీరే షాక్ అయిపోతారు సో ఈ విధంగా యూట్యూబ్ వాళ్ళ అయితే వర్క్ అవుతూ ఉంటుంది రెగ్యులారిటీ అనేది చాలా వరకు మ్యాటర్ అయితే ఉంటుందన్నమాట సో అలాగే మనం షార్ట్స్ ఏ టైంలో అప్లోడ్ చేయాలి ఏ టైంలో అప్లోడ్ చేసినట్టయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి చూద్దాం ఆ టాపిక్ పైన కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఏ టైంలో మనం